హలో ఆల్, నేను ఈరోజు మా ఇంట్లోనే ఉన్నాను, కథను చెప్తాను. ఓకేనా? ఏ పింకీ, ఇక్కడేం చూస్తుంది? పిల్లలు బాగున్నారా? కథలన్నీ చదవండి, రాయండి. నేను కూడా రోజు టీచర్ గారు పంపిన కథల్ని రాస్తున్నాను, చదువుతున్నాను. గుడ్ పింకీ, థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్. ఓకే, ఇప్పుడు మనం కథలోకి వెళ్దామా? కథ పేరు హంసలు తాబేలు. ఒక చెరువులో ఒక తాబేలు, రెండు హంసలు కలిసి ఉండేవి. ఎండాకాలం రాగానే చెరువులో నీరు అయిపోయాయి. తాబేలు హంసలు వేరే చెరువుకు పోవాలని అనుకున్నాయి. కర్రను నోటితో తాబేలును కరుచుకోమనినాయి. హంసలు రెండు ఇరువైపులా కర్రను నోటితో కరుచుకుని ఆకాశంలోకి ఎగిరాయి. దారిలో బాలలు ఆ వింత చూసి అరుచుండగా తాబేలు ఆ అరుపులకు ఏమిటని అడగబోయి నోరు తెరిచింది. అంతే, తాబేలు కింద పడిపోయింది. అయ్యో, చూశారు కదా, కొన్ని విషయాల్లో మనం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఓకే, అయితే ఇప్పుడు మీరు షరా మామూలుగానే మిగతా నాలుగు కథలకి చేసినట్లుగా ఐదో రోజు కథకు కూడా కృత్యాలు చేయాలి. జతపరచడాలు ఉన్నాయి, అలాగే మీకు కలవని పదాలు కనిపెట్టడాలు ఉన్నాయి. ఇంకా చూసినట్లయితే తప్పొప్పులు చెప్పడం, రాయడం కూడా ఉన్నాయి. ఖాళీల్లో సరైన పదాన్ని నింపడం, అలాగే పదాలను సరిచేసి సరైన వాక్యం చెప్పడం, అంటే తెక్కమక్కగా తారుమారుగా ఉన్న వాటిని సరిగ్గా పెట్టడం, తర్వాత ఒక్క మాటలో జవాబు చెప్పడం, ఇటువంటి వాటిని రాసి మీ నోట్బుక్లో ఉంచుకుని మిగతా పిల్లలకి అలాగే టీచర్కి కూడా మీ గ్రూప్లో పోస్ట్ చేయండి. అదేవిధంగా మరికొన్ని కథలు సేకరించి రాసుకోండి. ఈ కథని నేను చదివినట్లుగా మీరు చదివి ఆడియో క్లిప్లు మీ టీచర్లకు పంపండి. ఓకే, ఉంటాను మరి. అర్థమైంది కదా మీకు? పిల్లలు, చెప్పడం మర్చిపోయాను, ఇలాంటి మరికొన్ని కథలకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.